వెనవాడ వద్ద పెన్నా నదిలో ఆదివారం గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు ఇంకా లభ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మృతదేహాల వెలికితీతలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ యువకుల బంధువులు జొన్నవాడ వద్ద ఆందోళన చేపట్టారు. నెల్లూరు జొన్నవాడ రహదారిపై యువకుల బంధువులు గ్రామస్తులు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. దీంతో రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించి వాహనాలు బార్లు తీరాయి. తహసీల్దార్ శ్రీనివాసులు, సీఐ కోటేశ్వరరావుతో పాటు ఎస్ఐ వీరప్రతాప్ నిరసన చేస్తున్న వారితో మాట్లాడి సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆదివారం సాయంత్రం నిలిపివేసిన గాలింపు చర్యలు సోమవారం మధ్యాహ్నం దాటుతున్నా ప్రారంభించలేదని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గల్లంతైన యువకుల కడసారి చూపు కోసం ఆదివారం నుండి నిద్రాహారాలు మాని నది వద్ద వేచి ఉన్నా అధికారులు గాలింపులో తీవ్ర నిర్లక్ష్యం వహించడం ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను బయటకు తీసేంత వరకు తాము రహదారిపై నుండి కదలమని స్పష్టం చేశారు. పన్నెండు గంటలు జరిగింది, నిన్న 12 గంటలు జరిగింది. అందరు వచ్చారు, బాగానే ఉంది, అందరు చూశారు. యా ఉదయాన్నే నిద్రలేసి రావబల్లే, నిన్న జరిగింది, నిన్న తెలిసిపోయి ఉంటది కదా, రావాలా బల్లేదు. అప్పుడు టైం ఎంత? 1 గంట దాకా రాకుండా ఏమని కదా వస్తారు వస్తారంటే ఏదన్నా ఏదన్నా వస్తారు వస్తారు ఏది ఎప్పుడు వస్తారా? మేము కథలు అన్నా, నిన్న టైం చూడడం అన్నా, నిన్న టైం చూడడం. మేము కథలు ఏడే ఉంటాము, కూడి నీళ్ళు ఏడో భార్య అని అంటారు.